జపాన్ సూపర్ మార్కెట్లో బియ్యం దొరకడం లేదు. ఎక్కడా లేని కొరత ఏర్పడింది. ప్రజలు బియ్యం కోసం సూపర్ మార్కెట్ల చుట్టూ పరుగులు తీస్తున్నా అక్కడ నో స్టాక్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం తాపీగా డోంట్ వరీ, అన్నీ సర్దుకుంటాయని సముదాయిస్తోంది. అయినా ప్రజలు మాత్రం బియ్యం ఎక్కడ దొరుకుతాయా అని చేతులు సంచులు పట్టుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు జపాన్ అంతటా కనిపిస్తున్నాయి. ఇంతకీ బియ్యం కొరతకి కారణం ఏంటి? దీని కహాని గురించి మరింత సమాచారం ఈ ప్రత్యేక స్టోరీలో తెలుసుకుందాం. మన దక్షిణాది వారి మాదిరిగానే జపాన్ ప్రజల ప్రధాన ఆహారం అన్నం. మరి అక్కడ బియ్యం కొరత ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నాడు అక్కడి సూపర్ మార్కెట్లో రైస్ నో స్టాక్ బోర్డులు కనిపించాయి. అయితే జపాన్ ప్రజలు ఆందోళనతో ఇష్టమొచ్చినట్లుగా పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి ఇళ్లలో పెద్ద ఎత్తున సరుకులు నిల్వ చేసుకుంటున్నారు. పరిస్థితిని గమనించిన జపాన్ ఫార్మ్ మినిస్టర్ టెట్సుకి సకామోటే ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయని హామీ ఇచ్చారు. జపాన్లో 1999 తర్వాత ఈ స్థాయిలో బియ్యం కొరత ఏర్పడడం ఇదే మొదటిసారి. మరి జపాన్ ప్రజలు పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి ఇళ్లలో స్టాక్ ఎందుకు పెంచుకుంటున్నారు? దానికి ప్రధాన కారణం భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, రిక్టార్ స్కేల్పై 8 కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, దీంతో పాటు పెద్ద మొత్తంలో భారీ తుఫాన్ల తాకిడి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు ఈ వారమంతా సెలవుల కారణంగా ప్రజలు సూపర్ మార్కెట్లపై పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడడంతో దేశంలోని సూపర్ మార్కెట్లు కొనుగోలు చేద్దామంటే బియ్యం గింజ కూడా కనిపించడం లేదు. తాజా పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఆందోళనతో బియ్యం కొనుగోలు చేయరాదని హెచ్చరించింది. టోక్యోలోని ప్రెస్క్లో సూపర్ మార్కెట్లో క్లర్కు తాజా పరిణామాలపై స్పందించారు. ఈ ఏడాది వేసవిలో సాధారణంగా కొనుగోలు చేసే బియ్యంలో 50% కంటే తక్కువ బియ్యం కొనుగోలు చేయాల్సి వచ్చిందని, తెచ్చిన బియ్యం బస్తాలు సూపర్ మార్కెట్లో పెడితే కళ్ళు మూసి తెరిచేలోగా అమ్ముడవుతున్నాయి, ప్రతిరోజు ఉదయం స్టాక్ పెడితే మధ్యాహ్నం కల్లా సెల్ఫ్లు ఖాళీ అవుతున్నాయని సూపర్ మార్కెట్ మేనేజర్లు చెబుతున్నారు. ప్రభుత్వం హెచ్చరికలు చేయడంతో సూపర్ మార్కెట్లో బియ్యంపై రేషన్ విధించాల్సి వచ్చింది. భారీ భూకంపాలే కారణం కాకుండా నెల ప్రారంభంలో యావత్ దేశాన్ని తుఫాన్లు తలకుతలం చేశాయి. దీంతో ప్రజలు ఆందోళనతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున బియ్యం స్టాక్ సమకూర్చి పెట్టుకుంటున్నారు. అలాగే ఓబోన్లో సెలవులు కూడా బియ్యం కొరతకు కారణంగా సూపర్ మార్కెట్ మేనేజర్లు చెబుతున్నారు. ఈ ఏడాది వేసవిలో ఎండల కారణంగా బియ్యం దిగుబడి తగ్గింది. అలాగే నీటి కొరత కూడా దానికి తోడయ్యింది. దీంతో పాటు ఈ ఏడాది దేశంలో పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులు రావడం కూడా బియ్యం కొరతకు కారణంగా చెబుతున్నారు. టోక్యోలోని ఓ స్టోర్లో పనిచేసే సిబ్బంది వార్తా సంస్థతో మాట్లాడుతూ తన స్టోర్ బియ్యం కొనలేదని, భవిష్యత్తులో కొనుగోలు చేయాలనే ప్రతిపాదన కూడా లేదని వారన్నారు. జపాన్ ప్రభుత్వం మాత్రం ఆందోళనతో పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేయరాదని మంగళవారం నాడు హెచ్చరించింది. త్వరలోనే కొరత నుంచి అధిగమిస్తామని ప్రజలకు హామీ కూడా ఇచ్చారు ఫార్మ్ మినిస్టర్. దేశంలో మొట్టమొదటిసారి 1999 బియ్యం కొరత ఏర్పడింది. సూపర్ బజార్లో అతి తక్కువ స్టాక్ కనిపించింది. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. కొత్త పంట కోతకు రాబోతుంది. సెప్టెంబర్ చివరి నాటికి మార్కెట్లో బియ్యం అందుబాటులోకి వస్తుంది. భయపడాల్సిన పని లేదని భరోసా ఇస్తున్నారు. అయితే దేశంలో బియ్యం గింజ మాత్రం కనిపించడం లేదు. ధరలు మాత్రం చుక్కలనంటాయి. అయితే జపాన్ విషయానికి వస్తే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో రైస్, లంచ్లో రైస్, డిన్నర్లో రైస్ వాడుతుంటారు. దీంతో ప్రభుత్వం బియ్యం బదులు గోధుమ, సోయాబీన్ను పండించాలని ప్రోత్సహిస్తోంది. గత 50 ఏళ్ల నుంచి రైతులకు సబ్సిడీ కూడా ఆఫర్ చేస్తోంది. దీంతో రైతులు వరి పంట తగ్గించి ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గతంతో పోల్చుకుంటే 60% మాత్రమే వరి నాట్లు వేస్తున్నారు. గతంలో వచ్చిన దిగుబడితో పోల్చుకుంటే సగానికంటే సగం 14.45 మిలియన్ మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది.
వరి దిగుబడి తగ్గిపోవడం, అదే సమయంలో డిమాండ్ పెరిగిపోవడం, దేశంలో పెద్ద ఎత్తున పర్యాటకులు రావడంతో బియ్యం కొరత ఏర్పడింది. ధరలు కూడా పెరిగాయి. మాజీ ప్రధానమంత్రి షింజో అబే ప్రభుత్వం వరి పంటలు తగ్గించాలనే పాలసీని తీసుకొచ్చింది. ఒకవేళ పాలసీని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగిస్తే దిగుబడి పెరుగుతుంది, ధరలు మాత్రం తగ్గిపోతాయి. దీంతో దేశంలోని రైతులు నిరసనలకు దిగుతారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జపాన్లో మాదిరిగా తక్కువ విస్తీర్ణంలో వరి పండించాలని ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కోరదని ఇక్కడ వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో కానీ యూరోపియన్ యూనియన్లో కానీ సరుకు నిల్వలు పుష్కలంగా ఉండి ధరలు క్షీణించకుండా ఉండేందుకు తక్కువ ఎకరాల్లో వరి పంట వెయ్యాలని రైతులను కోరుతారు. ప్రభుత్వం వరి దిగుబడి తగ్గించేందుకు ప్రతి ఏడాదికి రైతుకు 2.06 బిలియన్ డాలర్లు సబ్సిడీ ఇస్తోంది. అంటే సుమారు 17,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. జపాన్లో బియ్యం కొరతకు కారణం తిలాపాపం తలా పిడికెడు సామెతను తలిపిస్తోంది.